నాన్నగారు వాకింగ్ అక్కడికే వెళ్ళేవారు. అక్కడ రకరకాల పక్షుల్ని కెమెరాతో రికార్డ్ చేసేవారు. నీకు ఫస్ట్ టైం కాదు, ఒక ఇన్నోసెంట్ స్టూడెంట్ ని నీ పర్సనల్ వెంజెన్స్ తీర్చుకోవడానికి నక్సలైట్ అని ముద్ర వేసి చంపేశావు. అది నాకు తెలుసు కూడా, నువ్వు నా ఫ్రెండ్ అని చెప్పి ఎక్స్క్యూజ్ చేశారు. ఈ నకిలీ స్టాంపులు కుంభకోణం దేశంలో పెద్ద ఇష్యూ అయింది. మన రాష్ట్రంలో మినిస్టర్ అరెస్ట్ చేశారు, కర్ణాటకలో పొలిటీషియన్స్ తో పాటు పెద్ద పెద్ద ఆఫీసర్స్ అరెస్ట్ చేశారు, మహారాష్ట్రలో ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ దయానాయకనే వదలలేదు. అసలు మొట్టమొదటిసారి అబ్దుల్ కరీం తిరిగి మీద 1999 ఆగస్టులో బేగం బజార్ లో కేసు నమోదైంది. ఆ నకిలీ స్టాంపు నమూనాలు నాసిక్ వెళ్లకుండా చేసి తెలుగుని కాపాడింది నువ్వేనని నా ఎంక్వైరీలో తేలింది. ఈ విషయం తెలిసి కూడా నేను దాచిపెడితే నీతో పాటు నేను కూడా ఇరుక్కుంటాను. చూడు యోగి, ఒక ఎంక్వైరీ ఆఫీసర్గా నా డ్యూటీ నేను చేశాను, నిన్నేం చేయాలో ఆ కోర్టే డిసైడ్ చేస్తుంది. నిజమే సార్, కానీ నా కెరియర్ మొత్తం స్మాష్ అయిపోతుంది. ట్రై టు కోఆపరేట్. సారీ, నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేయొద్దు. ఐఎమ్ గోయింగ్ టు సబ్మిట్ మై రిపోర్ట్ టుడే. లెట్ మీ డూ మై డ్యూటీ. నీ సిన్సియారిటీకి మెచ్చి నేనిస్తున్న ప్రమోషన్. నక్సలైట్ల చేతుల్లో హతమైన శరత్ కుమార్ ఐపీఎస్. రేపు నువ్వు న్యూస్ చూడలేవు కదా, అందుకే అడ్వాన్స్ గా న్యూస్ చెబుతున్నా. వెంకీ, వాణ్ణి ఎక్కడో చూశానని చెప్పాను కదా, మా ఫ్లాట్స్ లోనే చూసా. ఎప్పుడు? అదే మేము ఊరెళ్ళే రోజు. మీరుండే ఏరియా ఏ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లోకి వస్తుంది? లక్టి కపూర్. ఈ యోగేందర్ శర్మ ఏపీ పోలీస్ అకాడమీకి హెడ్ ఆఫీసర్గా రావడానికి ముందు లకడి కబ్బుల్లోనే డీసీపీగా పనిచేసేవాడు. అంటే శ్రావణి, ఆ రోజు ఏం జరిగింది? మా నాన్నగారు ఆ రోజు ఎందుకో చాలా టెన్షన్గా ఇంటికి వచ్చారు. నాన్న, జ్యూస్ ఇక్కడ పెడుతున్నాను, తాగండి. నేను ఇప్పుడే షాప్కి వెళ్ళిస్తాను. హలో డీసీపీ హియర్. నా పేరు ప్రసాదరావు, లక్రీ కబుల్ నుంచి మాట్లాడుతున్నాను. ఇందిరాపార్క్ లో జరిగిన మర్డర్ గురించి మీతో మాట్లాడారు. చెప్పండి. చంపింది ఎవరు? నేను చూశాను. చూశాను. మార్నింగ్ వాక్ లో బర్త్స్ రికార్డ్ చేస్తుండగా మర్డర్ చూశాను. అదంతా నా హ్యాండ్ క్యామ్ లో రికార్డ్ చేశాను. ఆ క్యాసెట్ ఎక్కడుంది? నా దగ్గర ఉంది సార్. మీది విషయం ఎవరికైనా చెప్పారా? లేదు సార్, ఫస్ట్ మీకే ఫోన్ చేశాను. ఇది చాలా సెన్సిటివ్ కేసు, ఇందులో పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. మీరు ఈ టాపిక్ ఎక్కడా డిస్కస్ చేయొద్దు, ఎవరికి ఈ విషయం గురించి చెప్పద్దు, ఆఖరికి మీ ఇంట్లో వాళ్ళకు కూడా. లేకపోతే మీ ప్రాణాలకే కాదు వాళ్ళ ప్రాణాలకు కూడా ప్రమాదం. అలాగే సార్. మీ అడ్రస్ చెప్పండి. ఫ్లాట్ నెంబర్ 418 అరుణ అపార్ట్మెంట్స్, ఆపోజిట్ నీలోఫర్ హాస్పిటల్, బిసైడ్ పెట్రోల్ బంక్, దగ్గరికి వెళ్ళండి. మీరు అక్కడే ఉండండి, ఐ విల్ గెట్ ఇన్ టచ్ విత్ యూ. అమ్మ శ్రావణి, శ్రావణి, ఇవాళ మనం మన ఊరు పెడుతున్నాం. ఆయన చూసిన నేరాన్ని పోలీసులు చెప్పాలనే కంగారులో
హంతకుడికి వివరాలు అన్నీ చెప్పేశారు. మీ ఫ్లాట్ ముందు యోగేంద్రని చూసి భయంతో మీ నాన్నగారు మిమ్మల్ని ఊరికి తీసుకెళ్లిపోయారు. వచ్చేటప్పుడు కూడా యోగేంద్ర హంతకుడిని తెలియక మీ బెర్త్ నెంబర్స్ వారికి ఇచ్చేశారు. బెర్త్ నెంబర్స్ మారటం వల్ల మీ నాన్నగారితో పాటు ఆ అమ్మాయిని చంపేశాడు. వాడు నదలకూడదురా. ఈ క్యాసెట్ మన దగ్గర ఉండగా వాడు తప్పించుకోవడం కష్టం. కానీ ఈ సాక్ష్యాన్ని పోలీసులు అందజేద్దామంటే ఈ కేసు డీల్ చేస్తున్న డీసీపీ భరత్ వాడికి చాలా క్లోజ్. పోనీ మనం గవర్నర్ని కలిస్తే. వాట్, గవర్నర్ అపాయింట్మెంట్ తీసుకున్నారా? అవును సార్, వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ ఉందట. పోలీస్ డిపార్ట్మెంట్ మీద నమ్మకం లేక గవర్నర్ రిక్వెస్ట్ చేస్తే రేపు హాలిడేనా స్పెషల్గా కన్సిడర్ చేసి అపాయింట్మెంట్ ఇచ్చారు. అమ్మయ్యా, ఈ క్యాసెట్ గవర్నర్ గారికి అందిస్తే మనం ఈ నేరం నుంచి బయటపడిపోయి మన ఉద్యోగాలు మనం చేసుకోవచ్చురా. ఉద్యోగాల మాట దేవుడు ఎరుగు. ముందు మన ఊరు వెళ్ళిపోతే ఏ అప్పు సొప్పు చేసి బతికేయచ్చు. ఒరే అన్నట్టు చాన్నాలేంది, మందేద్దాం రావునరా. ఓ, మందంటే ముందుండేవాడు శ్రావణి గారు మిమ్మల్ని చూసి భయపడుతున్నాడు. నాకు భయపడుతున్నాడా? మందు కొట్టక ముందు ఈడు అందరికి భయపడతాడు, మందు కొట్టిన తర్వాత ఈడికి అందరు భయపడతారు. అది తెలుసు. అబ్బే, ఇప్పుడు అలాంటివి జరగవండి. కాకపోతే ఈ మధ్య కొంచెం టెన్షన్స్ ఎక్కువై మీకు తెలియదు ఏముందండి. ఈ ఒక్కసారి కాదనకండి ప్లీజ్ అండి, చెప్పరా ఈ ఒక్కసారి. సరే, హ్యాపీగా తాగండి, నాకేం ప్రాబ్లం లేదు. ఆడపిల్లల ముందు మన తాగడం పద్ధతి కాదు, అది నాకు ఇష్టం ఉండదు. హలో, మీతో పాటు నాకు ఒక వైన్ బాటిల్ పట్టుకురావడం మర్చిపోవద్దు. కడుపు నిండా తాగి ఎన్నాళ్ళైందిరా? తాగి చాలా రోజులైంది కదా, కొంచెం కళ్ళు తిరుగుతున్నా. నాకు మాత్రం తిరగట్లేదు. నీకెందుకు తిరుగుతాయి? నువ్వు మామూలుడువా? అబ్బా, ఏంకి, నీకెంత కావాలంటే అంత తాగు, కానీ తాగినట్టు మాత్రం ఉండు. తాగితే తాగినట్టు ఎలా ఉంటారు? తాగితే తాగినట్టే ఉంటారు. ఇది కొంచెం కంట్రోల్ తప్పుతున్నాడు రోయ్. వుడ్ యు లైక్ టు హావ్ ఎనీథింగ్ ఎల్స్? నిశ్చయకాక నాకు అర్థమైంది. బాగోదు, వాళ్ళ ఇంటికి మనం వచ్చాం కదా, అర్థం చేసుకోండి మా తండ్రి. హే గైస్, ఐ యామ్ ఆస్కింగ్ యు, యు వాంట్ ఎనీథింగ్, లెట్ మీ నో. వాళ్ళ ఇంట్లో ఉన్నావు అని చెప్పి. అది కాదురా, నువ్వు కూల్ అవురా. ఎందుకు కాదురా? నాది అల్లా ఈ అమ్మాయిని కాదు, ప్రతి ఓళ్ళకి ఏదో ఫ్యాషన్ అయిపోయింది. ఇప్పుడు మన టీవీ యాంకర్లు సోళ్ళ పోతున్నారా బాబు? అలా ఎలా చేస్తారో సార్ చూపించరా సూర్యబాబా. హాయ్, మా బుడ్డి బుడి అడిగిన బుజ్జాయికి జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు గ్రాండ్ ఫా, గ్రాండ్ మా, బ్రదర్స్. తెలుగు రాకపోయినా ఏదో మాడని ట్రై చేస్తాను. మనోళ్ళు ఉన్న రోగం తెలుగు వచ్చినా రానట్టు. అదేమిటి, ఇదేమిటి, అరి అరిగా ఉంటుంది, పైన ఉంటుంది. మందు తాగడం కాదు రావణా, ఇప్పుడు ఆడపిల్ల అంటే మన శ్రావణి లాగా ఓ పద్ధతిగా మాట్లాడేది అర్థం అవుతూ ముద్దువా బుద్ధువా.